నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే ఏ వీడియోకు మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ రెక్కల కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి, ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను, యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా మనం మంత్లీ 5000 వరకు నేను చేసుకోవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ హియర్. ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వారు ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందువల్లనే ప్రతిరోజు కూడా సో చాలా కష్టమైన వాటికి కూడా నేను ప్రతిరోజు కూడా చాలా సింపుల్ కోర్స్లో మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీరు చాలా తక్కువ సమయంలో నేర్చుకోవడం వల్ల మిగతా వాటి మీద మీరు బాగా కాన్సన్ట్రేషన్ చేసి చదవగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో మనకు టెట్ షెడ్యూల్ గురించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇప్పటివరకు మనకు వచ్చే నెల 4వ తేదీన టెట్ అనేది మనకు షెడ్యూల్ రిలీజ్ చేస్తారని చెప్పి మనం ఆశించాం. అయితే మనకు టెట్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేస్తున్నట్లుగా మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు పరిశీలించినట్లయితే ఉపాధి అర్హత పరీక్ష టెట్ నోటిఫికేషన్లో స్వల్ప మార్పు అనేది జరగనుంది. సోమవారం మంత్రి గంటా శ్రీనివాసరావు వచ్చే నెల 4న నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు. కానీ వచ్చే నెల 1 లేదా 2న దాన్ని జారీ చేయనున్నారు. పరీక్ష షెడ్యూల్పై మంగళవారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కసరత్తు అయితే చేసినట్లుగా మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో నోటిఫికేషన్ మనకు సో 4వ తారీఖున కంటే ముందుగానే మనకు 1 లేదా 2 రిలీజ్ చేస్తున్నారు కాబట్టి సో దీనికి అనుగుణంగానే మరలా మనకు ఎగ్జామ్ డేట్స్ అనేవి చేంజ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో చూద్దాం మరి పూర్తిగా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత. సో ఇది మనకి చాలా మంచి వార్త అని చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా ఫ్రెండ్స్, మనకు ఈ యొక్క టెట్కి ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతున్నారో మరలా ఈ యొక్క టెట్లో మంచి స్కోర్ అయితే సాధించండి. సో బాగా హార్డ్ వర్క్ అయితే చేయండి. మరలా మనకు ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో ఉంటుందంట. సో చూద్దాం మరి ఎంతమేరకు దాన్ని మరి కరెక్ట్గా నిర్వహిస్తారో లేదనేది. సో ఖచ్చితంగా బాగా ప్రిపరేషన్ అయితే అవ్వండి. సో మనకు మంచి టైం అయితే ఉంది. సో సిలబస్లో మనకు స్వల్ప మార్కులు కూడా ఉంటాయి. సో ఆ యొక్క మార్పులు మనం చూద్దాం ఏ వాటిలో మనకు ఎంతెంత మార్పులు తీసుకొస్తారనేది. సో తప్పకుండా ఆ అప్డేట్స్ వచ్చిన వెంటనే ఖచ్చితంగా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇప్పటి వరకు మనకు ఏదైతే పాస్ సిలబస్ ఉందో అంటే మనకు ప్రీవియస్ ఎగ్జామ్ టెట్ ఏదైతే పెట్టారో సో ఆ యొక్క ఎగ్జామ్ తాలూకు సిలబస్ని బాగా ఫాలో అవ్వండి. సో ఓకేనా? సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం దాన్ని దీన్ని పరిశీలించి చూద్దాము. సో వచ్చిన అప్డేట్స్ని తప్పకుండా అందించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను, ఖచ్చితంగా మేము ప్రతి ఫ్రెండ్కి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేసేది ఖచ్చితంగా ఈ నలుగురికి చేరే అవకాశం అయితే ఉంటుంది. సో అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.